నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన తిరుమల జేఈఓ. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ధర్మ ప్రచార రథయాత్ర. బొప్పిలి గ్రామంలో శ్రీ వెంకటేశ్వరుడికి భక్తుల సుప్రభాత సేవ. హనుమంత వాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి కటాక్షం. భాగ్యనగరం తిరునిలయంలో స్వామివారికి సహస్ర దీపార్చన. పిఠాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, యాగశాల కార్యక్రమాలు. గోవిందనామ స్మరణతో పులకించిన మామిడి కుదురు గ్రామం. ఉభయ దేవేరి సమేత దేవదేవుడికి భక్తుల నీరాజనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో జరిగే శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు మీడియాకు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ మాసం 13వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. మొదటి బ్రహ్మోత్సవాలైనటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకత ఏమిటంటే ధ్వజారోహణము, గౌరవ ముఖ్యమంత్రి గారిచే పట్టు వస్త్రాల సమర్పణ మరియు పెద్ద రథానికి సంబంధించిన రథోత్సవము ఆ మొదటి బ్రహ్మోత్సవాలకు మాత్రమే పరిమితము. అలా కాకుండా బ్రహ్మోత్సవాలన్నింటిలో కూడా గరుడ వాహనము మరియు స్వర్ణరథము, చక్రస్నానము ఈ మూడు కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి వాహన సేవలు ఇవి. మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 13 రాత్రి 7:30 గంటల సమయంలో వారు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి అదేవిధంగా బ్రహ్మోత్సవాల మొత్తానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు మొదలైంది. తప్పకుండా చాలా ఏర్పాట్లు, ఎందుకంటే తక్కువ స్థాయిలోనే మనకు అవసరం ఉంది కాబట్టి ఆగస్టు మధ్య ప్రాంతానికంతా కూడా పూర్తి చేస్తామని, మిగిలినవన్నీ కూడా ఆగస్టు 31వ తారీఖుకి తప్పకుండా చేపట్టే సివిల్ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాము. మాడావీధులకు సంబంధించి అదేవిధంగా ఇంకెక్కడ గ్యాలరీలు అవసరం అవకాశం లేకపోయినా కూడా మనము టాయిలెట్స్ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున మనం ముందుకెళ్లాలన్న ఈ సందర్భంలో వాటిని శాశ్వత ప్రాతిపదికన కానీ అలా కుదరని పక్షంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికనైనా సరే మాడావీధులలో సఫిషియంట్ టాయిలెట్స్ని నిర్మించడం జరుగుతుంది. అలానే ఆగస్టు 26వ తారీఖు నాడు జరిగే పౌర్ణమి గరుడ సేవ, మనం ఒక ప్రయోగాత్మక పరిశీలన కోసం వివిధ విభాగాల వారు సమన్వయంతో ఆ రోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు అదనంగా చేసి దాంట్లో ఉన్న మంచి చెడ్డ బాగోగులు తెలుసుకొని దానికి సంబంధించి అనుభవాల ఆధారంగా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయదలిస్తే బ్రహ్మోత్సవాల లోపల ముఖ్యంగా లైటింగ్ గురించి కానీ SVBC వాళ్ళ టెలికాస్ట్ గురించి కానీ అందరూ కూడా ప్రవక్తలు ముంగిటికి తీసుకెళ్తాం కాబట్టి ఆ టెలికాస్ట్ గురించి కానీ అదేవిధంగా వాహనాలు, ఇతర వాహనాలకు సంబంధించిన లైటింగ్ గురించి కానీ, పోలీసు వారు ఏర్పాటు చేసుకోవాల్సిన బందోబస్తు గురించి కానీ, రోప్స్ నిర్వహణ గురించి కానీ అన్నిటి గురించి కూడా మనము ఆ రోజు ఒక ట్రయల్ నిర్వహించుకుంటాము. అదేవిధంగా పుష్కరిణికి సంబంధించి జూలై 10వ తారీఖు నుంచే మనం పుష్కరిణి రిపేర్స్ డెకప్ చేస్తే ఆగస్టు 10 లోపల అది పూర్తిగా ఉపయోగంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మన VIP బ్రేక్ దర్శనాలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు రెండు బ్రహ్మోత్సవాలలో కూడా గరుడ సేవ రోజు బ్రేక్ దర్శనాలు పూర్తిగా ఉండదు, రద్దు. మిగతా బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రోటోకాల్ VIPలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ధ్వజారోహణము,
అదే విధంగా ముఖ్యమంత్రి గారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు గరుడ వాహన సేవ ఉంటుంది. 18వ తారీఖు నాడు స్వర్ణరథము, 20వ తారీఖు నాడు రథోత్సవము, 21వ తారీఖు నాడు చక్రస్నానం మరియు ధ్వజ అవరోహణము కార్యక్రమం నిర్వహించబడుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 14వ తారీఖు నాడు గరుడ వాహనము, 17వ తారీఖు నాడు స్వర్ణరథము, 18వ తారీఖు నాడు చక్రస్నానము నిర్వహించబడుతుంది. అదేవిధంగా వాహన సేవలకు సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు, అందరూ కూడా కోరుకుంటున్నట్లే గత సంవత్సరం బ్రహ్మోత్సవాల తదుపరే మనము గౌరవ అర్చకులు, గౌరవ మన ఆగమ సలహా మా మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ పెద్ద జయం గారు గారి యొక్క వారి యొక్క సూచనలు కూడా తీసుకొని మనము ఉదయం వాహన సేవను యథావిధిగా 9 గంటల నుంచి 11 గంటలకు నిర్వహిస్తుంటే, రాత్రి వాహన సేవలను 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. గరుడ వాహనము 7 గంటల నుంచి మొదలవుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి సమీక్షా సమావేశానికి గౌరవ ప్రధాన అర్చకులు 3 వచ్చారు. రెసిడెంట్ ఆగమ సలహా మండలి సభ్యులు వారు రావడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి కూడా ఇక్కడ ఉన్నతాధికారులందరూ కూడా వచ్చారు. అందరితో కలిసే మనం మాట్లాడుకొని ఎక్కడ లోటు రాకుండా చూస్తుందని కూడా భక్తులకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. శ్రీవారి ధర్మ ప్రచార రథయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆ బాలగోపాలం స్వామివారి రథానికి బ్రహ్మరథం పడుతున్నారు. తిరుమల శ్రీవారి తత్వాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను మారుమూలల పల్లెలకు సైతం చేరేలా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీ వరకు ఈ ధర్మ ప్రచార రథయాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జిల్లాలోని బొప్పిలి గ్రామంలో స్వామివారి సుప్రభాత సేవ శోభాయమానంగా జరిగింది. ధర్మరథానికి భక్తులు ప్రదక్షిణలు చేసి సుప్రభాత పారాయణంతో స్వామివారి తొలిదర్శన భాగ్యాన్ని పొందారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేనుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితులైన శ్రీ వెంకటేశ్వరుడు కోదండరామయ్య దివ్యాలంకరణలో ప్రియ భక్తుడు హనుమంతుడిపై వేంచేసి పురవీధుల్లో ఊరేగారు. కళాబృందాల ప్రదర్శనలు, భజనలు, కోలాటాలు, గోవిందనామ స్మరణల నడుమ వాహన సేవ వేడుకగా సాగింది. అంతకుముందు సహస్ర దీపాలంకరణ మంటపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉంజల్ సేవ కన్నుల పండుగ జరిగింది. 1000 దీపాల వెలుగుల్లో దేవదేవుడు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించి భక్తకోటిని దివ్యంగా అనుగ్రహించారు. వేద నాద గాన సహితంగా సాగిన స్వామివారి ఉంజల్ సేవ భాగ్యనగర వాసులను ముగ్ధులను చేసింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక సహిత మహాపునః ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తులకు పలు రకాల వైదిక క్రతువులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట జరిపి కర్పూరహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణలతో భక్తి పారవస్యంలో ఓలలాడారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామం దేవదేవుడి దివ్య దర్శనంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం రమణీయంగా జరిగింది. కళ్యాణ రథయాత్ర పర్యటనలో భాగంగా మామిడి కుదురులో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళధ్వనుల నడుమ రమణీయంగా సాగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కన్నులారా వీక్షించి పునీతులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న
శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ విద్యా సంస్థల్లో డిగ్రీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం విద్యార్థులకు 45 రోజుల పాటు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి అనే అంశంపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి శ్వేతభవనంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, బెంగళూరు గ్రామీణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు ఇది ఓ సువర్ణ అవకాశమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యా సంస్థల అధికారి రామచంద్ర, బెంగళూరు గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధులు, టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 3 డిగ్రీ కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 3 సంవత్సరాల్లో 6 సెమిస్టర్స్లో 6 మాడ్యూల్స్ తయారు చేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా రిసోర్స్ పర్సన్స్ని ఇక్కడికి రప్పించి పిల్లలకి అందరికీ నాలెడ్జ్ని ఇస్తున్నాము. దీనివల్ల పిల్లలు రెగ్యులర్గా వాళ్ళు పొందే డిగ్రీలతో పాటు, అంటే బీఏ బీఎస్సీ బీకామ్ డిగ్రీలతో పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అట్లాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్లకు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద సర్టిఫికెట్స్ కూడా ఇస్తాము. పిల్లలకి ఇంట్లో చదువుతున్నటువంటి డిగ్రీ కాలేజీ పిల్లల్లో విద్యా ప్రమాణాలు మెరుగవ్వాలని, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఎంప్లాయబుల్గా అయ్యి వాళ్ళ జీవితాల్లో బాగుపడాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయానికి నూతన రథాన్ని తయారు చేయించిన సందర్భంగా ఈ ఉత్సవం జరిపారు. శివపార్వతులను సకల ఆభరణ పుష్ప శోభితులను చేసి పూల తోరణాలతో అందంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. మేళతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తన్మయత్వం చెందారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేష ఆరాధనలు జరిగాయి. లక్ష్మీ గణపతి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నాగాభరణం, రజత కవచం, దండాయుధం, ధ్వజం, కిరీటం, రత్నహారాలు, పూలమాలలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలస గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కడపలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి తిరుచ్చిపై వేంచుపు చేశారు. ఊరేగింపుగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచుపు చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. సూర్యచంద్రులకు, గరుడ చిత్రపటానికి పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు గరుడ ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ పొలిమేర పాత చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. స్వర్ణ రజత ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు చల్లని తన్నిల్ని కన్నులారాగాంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన ఘనంగా జరిగింది.
ఉత్సవ ప్రియుడైన స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు సహస్రనామాలను పారాయణం చేస్తూ అష్టదళ పాద పద్మారాధనను వేడుకగా నిర్వహించి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని మనసారా దర్శించి ధన్యులయ్యారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. పార్వతీ నందనుడికి పంచామృతాలతో అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చకులు కనుల పండుగ అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత వర్ణమయ పుష్పాలతో ఏకదంతుణ్ణి అందంగా అలంకరించారు. బొజ్జ గణపయ్యకు నివేదనలు అర్పించి మంగళహారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి జై గణేష స్మరణలతో పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తుల జై చిరంజీవ స్మరణలతో ప్రతిధ్వనించింది. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారాన ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. పవనసుతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కరీంనగర్ మంకమ్మ తోటలోని పురాతన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. అభిషేకాలు పూర్తయిన తర్వాత రామ వంటకు ప్రీతికరమైన ఆకు పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపై చందన పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. భక్తులు దాసభక్తుల్ని దర్శించి తరించారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు దోష పరిహారార్థం తైలాభిషేకాలను నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. నిజామాబాద్లోని సార్వజనిక్ గణేష్ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పార్చన జరిపి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. నిజ జ్యేష్ఠ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆకు పూజలు సింధూర పూజలను వేడుకగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. దక్షిణ కాశీగా భాసులుతున్న శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి నిత్య పూజలు పూర్తయ్యాక ఆకుపూజలు చేశారు. వడమాలలో సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామభంటును దర్శించే భక్తులతో ఆలయం నిండిపోయింది. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చందన పూజలు చేసి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ ఆకుపూజలు జరిపి మంగళ హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజలు విశేషంగా జరిగాయి. పంచముఖాలతో దివ్యంగా అనుగ్రహిస్తున్న అభయ ప్రదాతకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత తమలపాకుల అర్చన చేసి హారతులిచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన పాపనాశం అశోక్ రమణి ఆలపించిన పలు కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.